తెనాలి మండలం బుర్రిపాలెంలో క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేస్తుండగా పోలీసులు తమను అమానుషంగా కొట్టారని బుర్రిపాలెం సెంటర్లో ధర్నా రాస్తారోకో నిర్వహించారు బాధితులు. ఏడుకొండలో అనే ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్తో కలిసి వచ్చి అనవసరంగా తమను గొడ్డుబాదినట్టు బాదారని ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి దాదాపు 2 గంటల నుండి ధర్నా రాస్తారోకో చేయడంతో తెనాలి చిలుమూరు రహదారి స్తంభించింది. సంఘీభావం తెలిపిన ఎంఆర్పిఎస్ నాయకులు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని క్షమాపణ చెప్పాలి లేకుంటే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కాగా తెనాలి రూరల్ సిఐ సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలానికి చేరుకొని రాస్తారోకో ధర్నా నిర్వహిస్తున్న వారితో సంప్రదింపులు చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎస్ఐపై చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇవ్వడంతో ధర్నా కాస్త విరమించారు బాధితులు. నేను ఇప్పుడు జరిగింది అది అన్యాయం, మీ కంటికి కనపడుతుంది దెబ్బలు, ఎఫ్ఐఆర్ నేను ఇస్తాను, మీరు లేకుండా అంటలా మీరు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఇచ్చేసేస్తాను రండి ఎఫ్ఐఆర్ ఇది ఉండకూడదు అంటారు, ఇది ఉండబట్టాక మీరు స్థానిక బుర్రిపాలెంలో అంబేద్కర్ యుద్ధాలందరూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ నిర్వహణలో భాగంగా ఒక నెల ముందు 25 నుంచి స్టార్ కట్టుకోవడం జరుగుతుంది. బుర్రిపాలెం గ్రామంలో అంబేద్కర్ యుద్ధాలు స్టార్ కట్టుకునే క్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకుంటుంటే రాత్రి ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఏడుకొండల ఎస్ఐ మద్యం సేవించి ఎవరైతే అక్కడ యువకులు ఉన్నారో యువకులను వచ్చి నా కొడకల్లారా లేబర్ నా కొడకల్లారా నా కొడకలు ఈ టైంలో ఏం పని అని ఆ స్టార్కి సంబంధించిన సామాగ్రి కూడా వెహికల్ వేసుకున్నాడు. అసలు స్టార్కి సంబంధించి పోలీస్ అతనికి ఏం పని, స్టార్కి సంబంధించి రెవెన్యూ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. అంతేకాకుండా మహిళలు వచ్చాయా పొరపాటు అయిపోయిందన్నా కూడా లంచం ఉండాలన్న నానా దుర్భాషలు అడుగుతూ చాలా ఘోరంగా ప్రవర్తించాడు. వెంటనే బురిపాలెం గ్రామస్తులు కూడా వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చేసిన ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు. దానికి నిరసనగా ఈరోజు గ్రామస్తులందరూ కూడా ధర్నాకు వచ్చాము. తక్షణమే ఎస్పీ గారు డీజీపీ గారు స్పందించి ఆ ఎస్ఐ ఎవరైతే ఏడుకుంటున్నారో అతని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అతను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రేపు పోలీస్ స్టేషన్ ఎదుటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. గోళ్ళ అరుణ్ కుమార్, మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు.